నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. మే 1వ తేదీ బుధవారం కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా ఆటో కార్మికులతో వెంకటగిరి అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నేదరమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటో కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న నేదరమల్లి రామ్కుమార్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి, వెంకటగిరి పరిశీలకులు కొడవలూరు ధనుంజయ్ రెడ్డి ఆటో కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఆటో కార్మికులందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆటో కార్మికులందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులకు ఆటో డ్రైవర్లు ఉన్నారు. స్థానిక సంస్థల్లో వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన 34 నుండి 24% తగ్గించిన రిజర్వేషన్లు మళ్ళీ 34% పెంచుతామన్నారు. చేతి వృత్తులు పని చేసుకునే వారికి 5,000 కోట్ల నిధి కేటాయించి నూతన పనిముట్లు అందేలా చూస్తామన్నారు. చేనేత రంగానికి అండగా ఉంటామని అందిస్తామని హామీ ఇచ్చారు. బ్రాహ్మణులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ 1 శాశ్వత అందిస్తారు.